ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న 10 రోజులలో మనకు వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉంటున్నాయి, అదేలాగానే ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి కూడా ఈ వీడియోలో మనము చర్చించుకుంటామండి. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు తెలంగాణ అదేలాగానే కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మనకేమంటే కొన్ని మేఘాల గుంపు అనేది ఏర్పడింది, అంటే కొన్ని క్లౌడ్ ప్యాటర్న్స్ అనేవి ఏర్పడ్డాయి. సో దీనివల్ల మనకేమవుతుందంటే ఈరోజు మధ్యాహ్న సమయం అదేలాగానే సాయంకాల సమయంలో మనకు అక్కడక్కడ వర్షాలు కురిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ పడతాయంటే మనకు తెలంగాణ ప్రాంతంకి అదేలాగానే కర్ణాటక ప్రాంతానికి సరిహద్దు, అంటే సంగారెడ్డి జిల్లా కావచ్చు, లేకపోతే మనకు మెదక్ జిల్లా కావచ్చు, దాంతోపాటుగా ఏమంటే వికారాబాద్ కావచ్చు, దాంతోపాటుగా మనకు నారాయణపేట జిల్లా కావచ్చు. ఈ జిల్లాల్లో మనకు కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేలాగానే వచ్చేసి సిద్దిపేట జిల్లాలో కూడా అక్కడక్కడ మనకు కొన్ని వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఈరోజు మనకు కనిపిస్తుందండి. సో ఇది పక్కన పెట్టినామంటే, ఈ వర్షాలను పక్కన పెట్టినామంటే ఎండల తీవ్రత అనేది మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే తెలంగాణ అదేలాగానే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా బార్డర్ ఏరియాస్లో, అంటే మనకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు ఈ పక్కనైతే, మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకేమంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్లస్ మనకు సూర్యాపేట జిల్లా, దాంతోపాటుగా మహబూబాబాద్ జిల్లా, ప్లస్ మనకేమంటే నల్గొండ జిల్లాల్లో మనకు అక్కడక్కడ ఏమవుతుందంటే థండర్ స్టార్మ్స్ ఏర్పడి, అంటే ఐ మీన్ ఎండలు ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 40 డిగ్రీస్ దగ్గర ఉండే అవకాశాలు అయితే ఈ బెల్ట్లో మనకు కనిపిస్తుంది. అంటే ఈ మొత్తం బెల్ట్లో మనకు ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని భాగాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బెల్ట్ మొత్తంలో మనకు ఎండల తీవ్రత అనేది ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ నగరం కావచ్చు, గుంటూరు నగరం కావచ్చు, దాంతోపాటుగా ఏమంటే ఏలూరు, ప్లస్ మనకేమంటే ప్రకాశం జిల్లాలోని కొన్ని ఉత్తర భాగాల్లో మనకు ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదేలాగానే వరంగల్లో కూడా కాస్తంత ఈరోజు మనకు ఎండగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుందండి. ఇక మనం అసలైన విషయానికి వద్దాం. ఒకసారి మనము విన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో వడగాల్పులు ఏ విధంగా వీచే అవకాశాలు అయితే ఉన్నాయి అన్న విషయం గురించి ఆలోచిద్దామండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలు నేరుగా తెలంగాణ రాష్ట్రం మీదుగా వస్తుంది, అదేలాగానే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ విధంగా మనకు పొడిగాలు అనేవి బాగా వీస్తున్నాయి. అంటే ఈ పొడిగాలు తీవ్రత అనేది బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఎండల తీవ్రత అదేలాగానే ఎండల వేడి కూడా మనకు ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మనం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మనకు బాగా వేడిగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. దాంతోపాటుగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో మనకు మరింత వేడిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు అదేలాగానే నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో కూడా ఎండల తీవ్రత వడగాల్పులు రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడంటే రేపు ఒక రోజు పక్కన పెట్టినామంటే 13th రేపటి నుంచి, అంటే రేపు మధ్యాహ్నం నుంచి మనకు బాగా ఎండల తీవ్రత పెరుగుతుంది. 14th నుంచి మనకు మరింత చాలా ఎక్కువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల మనకు 40 డిగ్రీస్ పైన ఉష్ణోగ్రతలు ఉంటుంది, ఒకటి రెండు చోట్ల మనకు 43 లేదా 44 డిగ్రీస్ దాకా వెళ్ళే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయండి. అంటే అంత ఎండ వేడి అనేది ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. సిమిలర్ ప్యాటర్న్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏమంటే ఇంపార్టెంట్గా ఈ నెల, అంటే మార్చ్ నెలలోనే ఇంత వేడి ఉంటుందా అంటే ఉండడం వచ్చేసి చాలా కామన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు మార్చ్ వచ్చేసి స్టార్టింగ్, సమ్మర్ సీజన్ స్టార్టింగ్, ఇప్పుడే మనకేమంటే బాగా మనకు ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలు అనేవి బాగా వీస్తున్నాయి కాబట్టి మనకు ఎండల తీవ్రత అనేది ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఈసారి మనకు కనిపిస్తున్నాయండి. పొడిగాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎండ వేడి అనేది ఉంటుంది, అంటే సముద్రం నుంచి గాలులు వస్తే ఎండ వేడి అంత తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలు బాగా స్ట్రాంగ్ అవుతున్నాయి కాబట్టి ఎండల తీవ్రత అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీ జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నీరసంగా వచ్చే అవకాశాలు ఉంటాయి, దాంతోపాటుగా వచ్చేసి మనకు బాగా తలనొప్పి రావడము, లేకపోతే బాగా చిరాకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలా, అంటే కామన్గా వచ్చే ఒక సింప్టమ్ అండి ఎండాకాలంలో. సో వీలైనంత మనకు వాటర్ తీసుకోవడం, అదేలాగానే వచ్చేసి సీజనల్ ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ తాగడం వల్ల మనకు వాటర్ అనేది లోపల రిజనరేట్ అవుతుంది, దాంతోపాటు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కూడా మనకు ఎంతో మేలు కలుగుతుందండి. సో ఈ టైంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అండి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్, అదేలాగానే 10 డేస్ ఫోర్కాస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.